రంగారెడ్డి జిల్లా మాదాయపల్లి శ్రీ బాలీశ్వరి మాత ఆశ్రమంలో శ్రీరామనవమి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శంకరయ్య ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎస్ఐ కాసప్ప కళాపతి ఎల్ఎస్ శారద దంపతులు సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కళ్యాణాన్ని తొలగించడానికి చుట్టుపక్కల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. ఆశ్రమ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి రామస్వామి, సత్తయ్య గౌడ్, అమృతానంద స్వామి, సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంతకుముందు 2010 ఎస్ఐగా పనిచేశాను. ఒక 2 మంత్స్ పనిచేశాను ఇక్కడ. అప్పుడు వచ్చాను టెంపుల్కి. ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పటి నుండి మాకెందుకో ఇక్కడ మొక్కుకోవడం అనేది జరిగింది. మాకు ప్రతి సంవత్సరం మంచిగానే గడుస్తుంది కాబట్టి మేము ప్రతిసారి ఇక్కడ వస్తాము. అది ఇక్కడ వచ్చి ఇక్కడ దేవుడి కళ్యాణం చేయించుకుంటున్నాము. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తుంటాము. ఇప్పుడు కూడా చేస్తున్నాము. అది చేయడానికే వచ్చాను. అది ఇక్కడ కళ్యాణంతో పార్టిసిపేట్ చాలా బాగుంది. అది ఇక్కడ చాలా తృప్తిగా ఉంది. మాకు సంవత్సరం ఈ ఆశ్రమంలో సీతారామ కళ్యాణం ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాము. ఈ గ్రామ భక్తులు, గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ భగవంతుడు శ్రీరామచంద్రుడు సీతారామ ఆశీర్వాదాలు పొంది భక్తి ప్రసాదాలు స్వీకరించి ఉమ్మడి చెప్పి తీసుకుపోయారు. ఈరోజు కూడా అందరికీ జరిగింది. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు మాదాయపల్లి బాలీశ్వర మాత ఆశ్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. ఇవి చాలా ఇక్కడ బాలీశ్వర మాత ఒక ఆశీర్వాదంతో గ్రామం దినదిన అభివృద్ధి జరగడం కాక ఈ యొక్క ఆశ్రమానికి చాలా ఉపయోగపడే ఆ యొక్క మాత యొక్క ఆశీస్సులు ఈ గ్రామంపై ఎలా ఉంటాయని కోరుతున్నాము. అలాగే ఈ పీఠాధిపతి శంకరయ్య సార్ గారు, వాళ్ళకు చెందినటువంటి వాళ్ళ శిష్య బృందంతో, వాళ్ళ మిత్రులతోటి విదేశాలకు వెళ్ళి డబ్బు చందా రూపంగా తెచ్చి ఈ యొక్క ఆశ్రమాన్ని దినదినాభివృద్ధిగా ఎంతో వైభవంగా తీర్చిదిద్దుతున్నామని కోరుతున్నాను.